సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చేద్దాం. ఈ 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలనంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లింపుల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుడితే మూడోది, మూడో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అడుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకం అని పెట్టి దానికి ఎగరామని పెట్టాడు. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగం నెల నెల 2,000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు అడుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు కదా, ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. రెండు చేతుల పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, హిందూపురంలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలనంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ 3 ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఆయన ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా.
మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు, కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? అవా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట. నమ్ముతారా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్నిన్ని మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు, పట్ట పగలే మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన బ్రతుకులు మారాలి అని అన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? రెండు బటన్లు నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున నా చెల్లి నిలబడి ఉంది. మీ